ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది ఆమె వేసిన ఒక పిటిషన్ మీద తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసింది పూర్తి వివరాలు వెల్లడించకుండా అరకొర సమాచారం అందించడం మీద అభ్యంతరం పెట్టింది ఇది ఒక ఆసక్తికర వ్యవహారంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుని చెల్లించకపోవడంతో ఆమె మీద చెక్ బౌన్స్ కేసు నడుస్తుంది విశాఖపట్నంలోని ఏడవ సెషన్స్ కోర్టులో ఈ కేసు రెండు వేల పద్దెనిమిదిలో నమోదైంది అప్పటి నుంచి కేసు నడుస్తుంది అప్పట్లో ఆమె విపక్షంలో ఉండగా ఆ కేసు వాయిదాలకు కూడా వెళ్ళినటువంటి అనుభవం ఉంది ఇప్పుడు ఆమె అధికారంలోకి వచ్చారు తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఏకంగా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత వ్యవహారం రాజీకి వచ్చింది రాజీ కుదుర్చుకునేందుకు అంగీకారంగా వచ్చారు ఈ అంగీకారానికి వచ్చారు కాబట్టి రాజీ కుదుర్చుకున్నారు కాబట్టి మా కేసుని విచారణ నిలిపివేయాలని కోరుతున్నట్టుగా ఏపీ హైకోర్టులో హోంమంత్రి వంగలపూడి అనిత పిటిషన్ దాఖలు చేశారు ఈ విషయం మీద ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది ఎలా పెడితే అలా పిటిషన్ వేస్తే రాజీ చేయడం తమ పని కాదని అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హోంమంత్రి అనితను హైకోర్టు ఆదేశించింది చెక్ బోన్స్ కేసులో ఫిర్యాదుదారునితో తనకు రాజీ కుదిరిందని అందువల్ల విశాఖపట్నం ఏడవ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న కేసు ప్రొటీస్ ప్రొసీడింగ్స్ ని కొట్టేయాలని కోరుతూ హోంమంత్రి వంగల్పూడి అనిత దాఖలు చేసిన పిటిషన్పై ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేసింది అంటే హోంమంత్రి పిటిషన్లో అరకొర సమాచారం ఇస్తూ అసలు హైకోర్టు అడిగిన వ్యవహారాలు మరింత మరింత ఆసక్తికరంగా ఉన్నాయి రాజీలో ఏం కుదిరిందో చెప్పకుండా రాజీ కుదిరిందని చెప్పేస్తే సరిపోదన్న హైకోర్టు మీరు రాజీ ఎలా కుదుర్చుకున్నారు ఎంత కుదుర్చుకున్నారు ఎట్లా ఒప్పందం కుదిరింది ఈ వివరాలు ఏమీ లేకుండా మేము రాజీ కుదుర్చుకున్నాం కాబట్టి మా కేసు కొట్టేయండి అంటే కుదరదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానిచ్చింది చాలా క్లియర్గా అదే సమయంలో ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావును కూడా హైకోర్టు అడిగింది అనిత తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారని అనుకుంటున్నానని వారి చుట్టూ తిరిగే ఓపిక లేనందున రాజీ అంటే సరే అన్నానని ఆయన తెలిపారు సరే ఆసక్తికరం ఇంకా డబ్బులు పూర్తిగా ఇవ్వలేదు ఇస్తారని నమ్మకంతో ఉన్నానని ఇంకా వాళ్ళ చుట్టూ తిరగలేక రాజీకి ఒప్పుకున్నాను అంటూ ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు ఏపీ హైకోర్టుకి చెప్పాడు దాంతోనే ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది సమస్యకి ఏ పరిష్కారం చూపారు శ్రీనివాసరావు ఇవ్వాల్సిన దాంట్లో ఏమి ఇచ్చారో తదితర అన్నీ ఉండాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది ఇరుపక్షాల మధ్య ఒప్పందం ఎలా కుదిరింది ఎంత ఇవ్వాలనుకున్నారు ఎంత ఇచ్చారు శ్రీనివాసరావు దేనికి అంగీకరించారు ఇలాంటి వివరాలన్నీ కూడా పూర్తిగా మా ముందుకు తీసుకొస్తూ అఫిడవిట్ దాఖలు చేయండి అంటూ ఈ నెల పదో తారీఖు నాటికి వాయిదా వేస్తూ కేసుని మార్చారు వాస్తవానికి ఈ కేసులో రెండు వేల పదిహేను అక్టోబర్ ఒకటో తారీఖున వంగలపూడి అనిత అప్పు తీసుకున్నారు డెబ్బై లక్షల రూపాయలు అప్పటికి ఆమె ఎమ్మెల్యే పాయకురాపేట ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచినప్పుడు ఆమె రెండు వేల పదిహేను అక్టోబర్ ఒకటిన అప్పు తీసుకున్నట్టుగా వాళ్ళ దగ్గర ఒప్పంద పత్రాలు ఉన్నాయి డెబ్బై లక్షల రూపాయలు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటికంటే ఏళ్ళు గడిచిపోతుంది ఎంత అవుతుందో మనం లెక్కేసుకోవచ్చు ఆ డెబ్బై లక్షల రూపాయలు తమకు ఇవ్వకుండా ఆ అప్పు తీర్చమంటే ఇచ్చినటువంటి చెక్కు అది కూడా బ్యాంకులో బౌన్స్ కావడంతో అప్పు ఇచ్చినటువంటి వేగి శ్రీనివాసరావు కోర్టులో కేసేశారు విశాఖపట్నం కోర్టులో ఈ కేసు నడుస్తుంది ఇప్పుడు రాజీ కుదిరింది అయ్యి ఆమె హోంమంత్రి అయ్యారు కాబట్టి మొత్తానికి ఇస్తారన్న నమ్మకంతో రాజీ కుదుర్చుకున్నారని వేగ శ్రీనివాసరావు చెప్తున్నారు ఇప్పుడు రాజీ కుదిరింది కాబట్టి కేసు కొట్టేయమని అడిగితే హైకోర్టు హోంమంత్రికి షాక్ ఇచ్చేలా నిర్ణయాన్ని వెల్లడిస్తూ పదో తారీఖు నాటికి వాయిదా వేసింది మరి పదో తారీఖు నాటికైనా ఆమె పూర్తి వివరాలు అసలు ఎంతకు రాజీ కుదిరింది ఎంత చెల్లిస్తావు అన్నారు ఎప్పుడు చెల్లిస్తారు ఎలా రాజీ కుదిరింది ఈ వివరాలన్నీ ఆమె వెల్లడిస్తారా వెల్లడిస్తే కోర్టు ఎలా స్పందిస్తుంది చూద్దాం మరి ఏమైనా ఏపీ హోంమంత్రి చెక్ బౌన్స్ కేసు మాత్రం ఆసక్తికరమైన మలుపులైతే తిరుగుతుందని చెప్పొచ్చు వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్